హలో ఆల్ ఇవాళ మనము బండి మీద దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో దాని విధానం తెలుసుకుందాము. ఫస్ట్ రెండు గుడ్లు ఒక బౌల్లో తీసుకుని బాగా బీట్ చేసిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు కొద్దిగా వేయాలి. మన టేస్ట్ అనుసారం వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా బీట్ చేసిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొద్దిగా లైట్ వార్మ్ అయిన తర్వాత ఏదైతే బీట్ చేసిన ఎగ్ ఉందో దాంట్లో వేసి అది కూడా కొద్దిగా హీటప్ అయిన తర్వాత మనం ఎలాగ ఎగ్ బుర్జీకి అయితే మనం స్క్రాంబుల్ చేస్తామో అలాగ బాగా స్క్రాంబుల్ చేయాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో సైడ్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా ఉల్లిపాయ ముక్కలు స్ట్రైట్ కట్లో ఉండేటట్టు చూసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత అది లైట్ బ్రౌన్ వచ్చే వరకు సాటే చేయాలి. సాటే చేసిన తర్వాత దాంట్లో మనము గ్రీన్ పీస్ కానీ బీన్స్ కానీ వేసుకోవచ్చు. అలాగే మనం సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకుందాము. ఈ ప్రొసీజర్ కాకుండా డైరెక్ట్ మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు, ప్లెయిన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా కాకుండా ఇలాగ వేసుకున్నట్టయితే మనం గ్రీన్ పీస్ కానీ బీన్స్ కానీ క్యారెట్ కానీ వేసుకున్నట్లయితే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా బాగా తినవచ్చు. అది సాటే చేసిన తర్వాత ఏదైతే మనం ఎగ్ స్క్రాంబుల్ చేసుకున్నామో అది కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఏదైతే మనము రైస్ ఉందో ఆ రైస్ వేసుకోవాలి. అది కూడా రైస్ కూడా ఎలా వేసుకోవాలి అంటే పర్సన్స్ ప్రకారంగా, ఎగ్స్ కూడా అలాగే పర్సన్స్ ప్రకారంగా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని బాగా కలిపిన తర్వాత దీంట్లో సోయా సాస్ వేసుకోవాలి. మనం ఇంట్లో అయితే సోయా సాస్ వేసుకోము, బట్ మనము బండి స్టైల్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే కావాలనుకుంటే మనము టొమాటో సాస్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో కొద్దిగా తగినంత కారం వేసుకోవాలి, చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేయాలి టేస్ట్ అనుసారం. వేసి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఏదైతే మిక్స్చర్ ఉందో, ఏదైతే రైస్ ఉందో, ఆ రైస్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఏదైతే మనం బీన్స్ అవన్నీ వేసుకున్నామో అలాగ మొత్తం కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ స్టవ్ మీద అలాగ కలుపుకుంటూ ఉండాలి. దాంట్లో అదంతా కలిపిన తర్వాత కొరియాండర్ ఏదైతే ఉందో అది వేసి బాగా కలుపుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఏదైతే ఉందో అది రెడీ అయిపోయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా ఉందో.